ఈ ముఖ్యమంత్రిని చూస్తే చాలా బాధేస్తుంది, సిగ్గేస్తుంది, బాధేస్తుంది, కోపం కూడా వస్తుంది. కోపం రాకపోతే సిగ్గేస్తే లాభం లేదు. తమలో వాళ్ళకే సిగ్గేముంది. నిన్న ఒక ఎంపీ చూశారు కదా, చూశారు కదా, ఏమేమి చూశారు కదా, వాడి సిగ్గుంటే నువ్వు తిరుగుతావా, నువ్వు తిరుగుతావా అని అడుగుతావా, నీకు ధైర్యం ఉందా అని అడుగుతున్నా. కాదు అదే మా మనం అంత ఆత్మాభిమానంతో బతికాం. సిగ్గు లేని వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సిగ్గు లేని వాళ్ళు మళ్ళా కులం పెడతారు, మతం పెడతారు, ప్రాంతం పెడతారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి తప్పులు పని చేసి ఊరికొక ఆంబోత్ తయారవుతున్నాడు. ఈ ఆంబోతులంతా బట్టలు ఇప్పేసి తిరుగుతూ ఉంటే మనందరం చూస్తా ఊరికో ఉండాల. పట్టించేసి నాన్సెన్స్ బాధేదండి మనకు. ఏంటి ఒక 40 ఏళ్ళు నేను రాజకీయం చేశాను, 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి పనికి మాలని ఇవ్వని చూడాల. ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఎవరైనా పార్టీ వాళ్ళు తప్పు చేస్తే ఏం చేయాలి? పిలిచి వార్నింగ్ ఇవ్వాలి, పిలిచి సరిచేయాలి. అవసరమైతే డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్ ఒకరిద్దరిని సస్పెండ్ చేయాలి, లేకుంటే పార్టీని డిస్మిస్ చేయాలి. అప్పుడే మిగిలిన వాళ్ళ భయం ఉంటుంది. ఇలాంటి చేయకుండా పోతే ఎక్కడికక్కడ కీచుకో తయారయ్యారు. ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన పడే పరిస్థితికి వచ్చారు. భయం లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం వచ్చింది. మా ముఖ్యమంత్రి ఏం అడగడు, మాకు ఫుల్ ఫవర్స్ ఇచ్చారు, మేము ఆంబోతుల మారి తిరుగుతాం, ఏమైనా చేస్తామని కాదు. ఈ ఆంబోతుల్ని కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది, వదిలిపెట్టాం. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఏమనుకుంటున్నారు, ఊర్ల మీద పడతారా, దౌర్జన్యాలు చేస్తారా, అత్యాచారాలు చేస్తారా మీరు? అంటే భూ కబ్జాలు చేస్తారు, ఆస్తులు కొట్టేస్తారు, మాట్లాడితే వాళ్ళందరూ కొడతారు, కేసులు పెడతారు, జైల్లో పెడతారా మీరు? ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవి కూడా గిరిజన ప్రాంతంలోనే ఎక్కువ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదేమైనా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ గిరిజనులకు అండగా ఉంటాం, ఆదివాసులకు అండగా ఉంటాం. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నాం, ప్లెయిన్ ఏరియాలో ఉండే గిరిజనులకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. మీలో ఒక నాయకత్వాన్ని తయారు చేస్తాం. మీరందరూ కూడా మెంబర్లుగా చేరండి. మీకోసం అవసరమైతే ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక సాధికార కమిటీ వేస్తా, అందులో నాయకులను ఎంపిక చేస్తా, ఆ నాయకులకు అధికారం ఇస్తా. మీరు గ్రామాలు తిరగండి, మీరు ఒక నాయకులుగా ఎమర్చగండి. అదే మాదిరిగా రేపు రాబోయే రోజుల్లో జనాభా దామాష ప్రకారం మీరు ప్లెయిన్ ఏరియాలో ఉన్నా, లేకుంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్నా, మీకు ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మేము ఒక నాయకత్వాన్ని ఇస్తాం. ఆ నాయకుడు సమర్థవంతమైన నాయకుడిని తయారు చేస్తాను. ఆ నాయకుడు తిరిగి మీకు సేవ చేసే అవకాశాలు కల్పిస్తున్న ఒక నాయకుడిని కాదు, ఎంతమంది అవసరమైతే అంతమందిని తయారు చేసి వాళ్ళల్లో కూడా పోటీ పెట్టి ఆ పేద ప్రజలకు, ఎవరికైతే ఆ కులంలో ఉండే వాళ్ళకు కానీ సమాజానికి కానీ మంచి జరిగే విధంగా కార్యక్రమాలు చేపడతామని కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలి, పునర్నిర్మాణం చేయాలి, ఈ అరాచకాలకు అడ్డుకట్టేయాలి. ఈరోజు మనం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ రాబోయే సోమవారం ఇద్దాం. నేనేమంటానంటే నేను ఇన్మాయను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మనం కానీ ఏమాత్రం ఏమారితే వాడు గెలిస్తే మళ్ళా మనం రాష్ట్రంలో కూడా ఉండం ఇంకా, ఇక్కడ ఎవరి రాష్ట్రంలో ఉండం. ఎందుకంటే ఇను మీరు పాపులారిటీ ఉండే వాళ్ళందరికీ సీట్లు ఇస్తా. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ నిలబడిన వాళ్ళకి ఇండైరెక్ట్ ఎలక్షన్లో ఏం చేయాలో అవన్నీ చేసి పరోక్ష ఎన్నికల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా. రాజకీయంగా మీకు గుర్తింపు తీసుకొస్తాను. ఎందుకంటే మన గవర్నమెంట్ రాకపోతే మీరు కాదు, నేను ఒక మాట చెప్పాను, వాడు చేసే అవమానాలు నేను కూడా బాధపడ్డాను. నా జీవితంలో బాంబులకు భయపడ్డాను.